నమస్కారం గింజలతోటి దిష్టిని తీసివేస్తారా ఒకవేళ గింజలతోటి దిష్టిని తీస్తే ఎటువంటి పరిణామాలు అనేవి ఉంటాయి ఎవరికి ఎటువంటి పరిణామాలు కలుగుతాయో మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ మలయాళ తంత్రి పూజ విశిష్టైన బ్రహ్మశ్రీ వైరాజ నమూద్రి గురువుగారు నమస్కారం గురు నమస్కారం గురుగారు జీడి గింజలతోటి కూడా దిష్టిని తీస్తారా తీస్తే ఎవరు తీస్తారు ఎవరి కోసం తీస్తారు ఒకవేళ తీసిన ఆ జీడి గింజలని ఒకవేళ అవి ఎక్కడన్నా పడితే వాటి వల్ల ఏమైనా పరిణామాలు ఏమైనా ఉంటాయా మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా ఎవరికి ఆ చెడు జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేస్తాయి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతప్యోనమ్మ వీక్షులకు అందరు కూడా నమస్కారం జీడి గింజలు చాలా ప్రమాదకరం ఆ గింజల ద్వారా ఇంటి ముందు చల్లిన ఇంటికి ఎదురు వచ్చే వ్యక్తి పైన వేసిన మరి భూమిలో పాతి పెట్టిన ఆ ఒక ఇల్లు ఇదిగా అయిపోతుంది మొత్తం కులాప్స్ అయిపోతాయి అంత నాశనం చేసి అంత నాశనం చేసి రెండవది దాంతోనే డిస్ట్ కూడా తీసి వేస్తారు దాంతో ఈ యొక్క ప్రయోగాలు కూడా చేస్తారు ఈ రెండు రకాలుగా జీడి గింజలతోనే మంచి ప్రక్రియలు ఉన్నాయి మంచివి అంటే ఇవే చెడుపే చెడుపుకి సంబంధించి ప్రయోగాలు చేస్తా చేసే దిష్టి తీయడానికి కూడా పనికి చేస్తుంది ప్రయోగాలు చేయడానికి కూడా పనిచేస్తుంది ముఖ్యంగా మనకు అటువంటిది ఇంట్లో ఆవింతలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి పిల్లలకి మీ వారికి మీకు మళ్ళీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఆవింతలు ఎక్కువ వస్తున్నాయి ఇంట్లో పని చేయలేకపోతున్నారు మరి ఏదో చేయాల ఈరోజు రేపు ఏదో చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతారు గుడికి వెళ్ళాలనుకుంటారు గుడికి వెళ్ళారు మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిస్తారు మూడు రోజుల దాకా లెవరు ఆ ఒక దృష్టి అనేది చాలా స్ట్రాంగ్ తగ్గులుతుంది మనుషులకి ఎందుకంటే ఆ ఒక ప్రభావం నరదిష్టి కదా మా కొద్దిగా అలంకారం చేసుకొని వెళ్తే పడిపోతారు పిల్లలకి కొద్దిగా ఆరోగ్యంగా ఉండి కొద్దిగా ఎత్తు ఎదిగాడు బుజ్జిగా ఉన్నాడంటే వాళ్ళు ఇది పడతారు వచ్చే పోయే దారి వాళ్ళు పద్దాక మన ఇంటిని చూస్తుంటే కూడా అబ్బాయి ఇల్లు బాగుంది పిల్లలు బాగున్నారు ఆయన బాగున్నారు వారు ఆవిడ గారు యాక్టివ్గా ఉంటారు అది ఇది అని చెప్పేసి కూడా జనరల్ టాక్ కాలనీలో కూడా నడమారుతూ ఉంటారు ఆ ఒక్క పడుతున్న సమయంలో కూడా మనిషిలో ఏంటంటే ఒక ఒక బాధాకరమైన వంటి విషయం ఇదంతా కూడా పిల్లలంతా కూడా సుస్తు అన్ని లోకల్ లాంగ్వేజ్లో అంటారు సుస్తు పడిపోయాడు సుస్తుగా ఉన్నాడు అది ఇదని ఇలాంటి వారికి కాలభైరవి దేవి ఒక ఫోటో కొనుక్కొని పెట్టుకోండి ఏ ఫోటోమా కాలభైరవి ఒక ఫోటో కొనుక్కొని నూట ఎనిమిది జీడి గింజలకు అమ్మవారికి మాల వేయండి నూట ఎనిమిది గింజలతోని అమ్మవారికి మాల వేయండి ఈ యొక్క అమ్మవారికి సంబంధించింది ఒరిస్సాలో గిరిజాదేవి యొక్క మహాశక్తి పీఠం ఉంది అడవిలో ఉంటుంది అమ్మవారి సో దానికి సంబంధించినది ఇది జీడి గింజలు సో దీంట్లో ప్రకృతికి వికృతికి రెండు విధానమైన ప్రయోగాలు జనాలు చేస్తారు ఒకటి చేతబళ్లకు చేస్తారు ఒకటి డిస్ట్ తీసి బయట వేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే గింజలు గవ్వలు కొబ్బరికాయ ఇంకా అనేక రకమైనటువంటి యంత్రాలతో వాహనాన్ని కూడాను కడుతూ ఉంటారు అయితే మీ ఇంట్లో వాహనాలు ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇంకేదైనా ఉండవచ్చు మీకు అవన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే కాలభైరవి దేవి ఒక పటము పెట్టి ఆ అమ్మవారికి మంగళవారం అమావాస్య వచ్చే రోజున లేదంటే మంగళవారం రోజున మీరు ప్రత్యేకంగా నూట ఎనిమిది జీడిగింజలు మరియు ఆ అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయ మాల వేసి పూజ చేయాలి ఆ చేసిన అనంతరము ఆ రోజంతా అక్కడ అలా ఉంచేసి కా అది కాళభైరవుది మనకి ఈ రోజుల్లో గుగ్గుళ్ళు కొట్టేస్తే అమ్మవారి ఒక అష్టకం వస్తుంది అష్టోత్తరం వస్తుంది ఆ అమ్మవారికి వచ్చేసి ఏ నీటితో మనము దీపార్ధన చేయాలంటే విప్ప నూనె విప్ప నూనె విప్ప నూనెతోని ఆ అమ్మవారికి కాలభైరవ దేవికి దీపార్ధన చేసి ఆ ఒక జీడి గింజలతోని ఆ అమ్మవారికి అలంకరించేసి ఎర్రటి కమలాలు అంటారు అదా తామర పువ్వులు సారీ మన మందార పువ్వులు అంటుంటారు ఎర్రటివి సో ఆ ఎర్రటి మందార పువ్వు అంటారు తమిళ్లో సెంబత్తి పువ్వు అంటారు సెంబత్తి పువ్వు అంటే ఏంటంటే కమ ఇది తామర ఈ సెంబత్తి పువ్వుని సారీ ఈ ఒక మందార పువ్వుని మీరు ఆ కాలభైరవ్కి పెట్టి మీరు పూజ చేయండి ఎర్రటి పువ్వులు మనము ఆ కాలభైరవికి పెట్టిన తర్వాత గింజలని నిమ్మ పండ్లని ఒక దారంలో ఎక్కించేసి ఇంటి గుమ్మానికి మీ యొక్క బండికి మీ వాహనాలకి కట్టుకోండి కట్టుకున్న తర్వాత మంచి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని అమావాస రోజు పౌర్ణమి రోజు కూడా కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ అమావాస రోజు మంగళవారం వచ్చిందంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు ఆ రోజున పెట్టి ఈ యొక్క పూజ చేసుకుంటే చాలా అదృష్టము లేని పక్షాన కూడా అమావాస్య రోజు చేయడం చాలా విశేషము లేదు మాకు ఇంకా చాలా ఇబ్బందిగా కలుగుతుంది అంటే ఇమ్మీడియట్గా మంగళవారం నాడు ఆ ఒక కాలభైరవి ఉంటుంది అంటే ఆవిడకు ఫుల్గా హెయిర్ ఉంటుంది పుర్రెలు ఉంటాయి నెత్తి కూరమైన వంటి పండ్లు ఉంటాయి కిరాత రూపిణి భయంకరంగా ఉంటుంది ఆ అమ్మవారు వెనకాల అంత కూడా కుక్కలు ఉంటాయి సునకం అంటారు కదమ్మా అవన్నీ కూడా ఉంటాయి కమలం పట్టుకొని అమ్మవారు ఇలా భయంకరంగా ఉంటుంది ఆవిడ నలుపుగా ఉంటుంది ఆ అమ్మవారికి జీడి గింజలు నిమ్మకండు మరి అదే విధానంగా పువ్వులు పెట్టి చేయని అమ్మవారికి తీపి ప పదార్థం కానీ లేదంటే మధువు అంటే తేనె కానీ పెట్టి మీరు నైవేద్యం పెట్టండి ఆ పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీ ఇంటి పరివారం అందరూ కూడా స్వీకరించండి ఎవరు కూడా బయట వాళ్ళకి ఇవ్వకూడదు ఆ ఒక్క ద్రవ్యాన్ని మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి అప్పుడు లోపల ఉన్న వంటి డిస్ట్ ఏదైతే ఉందో అది కూడా పోతుంది ఆ జీరిగింజలు నిమ్మపండు కూడాను మీరు గుమ్మానికి బండ్లకి మరి ఎన్ని మీకు సంస్థానాలు ఉన్నాయో అంటే వ్యాపారం చేసే వంటి సంస్థానాలు కానీ ఇంకేదైనా ఉన్న దానిపైన కూడా రెండు రెండు చెప్పున కూడా కట్టుకోండి చాలా మంచి ఫలితం లభిస్తుంది డిస్టి అనేది దగ్గర రాకుండా మీకు కాపాడుతుంది అంటే గురువుగారు మంచికైనా చెడుకైనా కూడా ఈ జీడి గింజలని ఉపయోగిస్తారంటారు ఓకే గురుగారు మరి ఇవి కట్టుకోమని చెప్పారు కదా అట్లా ఎన్ని రోజులు ఉంచుకోవాలంటారు అవి ఇది వచ్చేసి అమ్మ నిరంతరంగా ఉంటే చాలా మంచిది ప్రతి అమావాస్య అమావాస్యకి కట్టుకోవడం చాలా మంచిది ఎవరైనా ప్రయోగాలు చేసి కూడాను కొంతమంది ఇంటి గుమ్మాలపైన ఆఫీస్ పైన సంస్థానం పైన అనేక రకమైన చోట్లలో వేస్తుంటాడు మూడు వేస్తూ వేస్తుంటారు మన గొప్ప కని మనం మనం పనులు మనం వెళ్తే మనం దాటుపోతుంటాం అదంతా కూడా మన పైన సోకుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడాను కాలభైరవికి సంబంధించినటువంటి వంటి ఉపాసన పూజలు చేసి ఈ యొక్క ఫలాన్ని ఈ యొక్క ద్రవ్యాన్ని మనం కట్టుకున్నామైతే నడమారుతున్న వంటి జన సందర్భంలో ఎటువంటి అయినా కూడా ప్రయోగం చేసినా ఏది తాకినా కూడా మనకు తగలకుండా కాపాడే రక్షణ మనకు కలుగుతుంది అంటే అంతటి శక్తి అనేది ఆ జీడి జీడిగింజలో ఉంటుంది చాలా శక్తి అండి దీంట్లో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మనం ఏ విధంగా దాన్ని మనం ఉపయోగిస్తే అటువంటి ఒక ఫలితం అనేది మనకు లభ్యం అవుతుంది గురువుగారు ఒకవేళ ఆ జీడి గింజలతోటి ఏదైనా దిష్టి కాకోకుండా ఇతర ప్రయోగాలు చేశారనుకోండి అప్పుడు కూడా ఈ పూజ చేసుకునే చేసుకుంటే ఫలితం అనేది ఉంటుందంటారా ఒకవేళ ఆ పూజ చేసుకున్నా కూడా వాళ్ళకి ఫలితం రాకపోతే మనని సంపాదించండి వాళ్ళకి అన్ని విధాలు సాయం చేస్తాము హెల్ప్ చేసి పూజలు హోమాల ద్వారా వారికి ఒక సమస్య నుంచి పరిష్కారం చేసి మనం వేయడానికి అవకాశం కనపడుతుంది ముఖ్యంగా వయసులో ఉన్న పిల్లలు యువకులైనా యువతులైనా మనం ఓ కన్ను పెడుతూ ఉండాలి ఒక భయంకరమైన ఈ కన్నులు చాలా మంచిది కాదు ఎందుకంటే ఎవరి కన్ను ఎలా పడుతుందో తెలియదు ముందు బాగానే నవ్వుతూ ఉంటారు వెనకలు వేడుస్తూ ఉంటారు అతి జాగ్రత్తగా మీరు ఉండాలి కాబట్టి సమాజంలో ఎవరిని నమ్మేటట్టు లేదు భగవంతుని నమ్ముకొని భగవంతుడు ఎప్పుడు మీకు మేలు చేస్తాడు కానీ ఇలాంటి ఏమైనా ప్రభావం కనిపించినప్పుడు మీరు ఇమ్మీడియట్లీగా కాలవైరవి ఒక పటము పెట్టుకొని ఈ యొక్క గింజలు నిమ్మపండు మరియు ఆ యొక్క పువ్వులను పెట్టి మీరు పూజించుకోండి మందార పువ్వులు ఆ మందార పువ్వులతో ఆరాధిస్తే చాలా శ్రేష్టము కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ కేరళలో తమిళనాడులో కర్ణాటకలో ఈ పూజించిన వంటి మందార పువ్వుని ఎండబెట్టేస్తారు పెట్టేస్తారు ఆ ఒక్క మనము కొబ్బరి నూనె ఉంటుంది కదమ్మా ఆ కొబ్బరి నూనెలు వేసి మరగబెట్టి చల్లార్చిన తర్వాత పిల్లలకి పెద్దలకి అందరు కూడా తలకు రాస్తారు ఎందుకు రాస్తారు అంటే ఎవరైనా కూడా మరుగుమందుగానే పెడతారో మరి ఇంకేదైనా ప్రయోగం చేస్తారో ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా నలుగుట్లో నడమారుతుంటారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి కూడా ఎఫెక్ట్ కలగకూడదు కదా అందుకని వెనుకట్లో పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా ముందుగానే ఆలోచించి చేసిన వంటి ప్రయోగం ఇది అంటే ఏ విధంగా చేసినా కూడా మంచి జరగాలని చెప్పి ముందే వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా చాలా సంతోషం అంటే గురుగారు అందరికీ కూడా జీడి గింజలతోటి మంచి చెడు జరుగుతుంది అని చెప్పి తెలియజేశారు అదేవిధంగా మంచి ఏ విధంగా జరుగుతుందో చెడు ఏ విధంగా చేస్తారో దాన్ని ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు జీడి గింజలతోటి జరిగే ప్రయోగాల గురించి మనందరికీ కూడా గురువుగారు తెలియజేశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి సందేహాలను కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్తే నమస్తే